వరలక్ష్మి వ్రతం రోజున చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ సమయంలోనే 5 రకాల ప్రసాదాలను ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. పండగ రోజున మనం దేవుడికి నైవేద్యంగా ప్రసాదాలని చేసుకోవడానికంటే ముందు ఆ ముందు రోజు నైట్ శనగల్ని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక్కొక్క కప్పు వరకు శనగల్ని వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ శనగలు మునిగే వరకు వాటర్ని వేసుకొని మూతను పెట్టి ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి. ఇక్కడ ఈ శనగ గుగ్గిళ్ళని చేయడాని కోసం నేను నల్ల శనగల్ని యూస్ చేస్తున్నానండి. వీటి ప్లేస్లో మీరు తెల్ల శనగలనైనా సరే వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తెల్లారి ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వరకు బియ్యంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి ఈ బియ్యంని కూడా నీట్గా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఇక్కడ నేను పులిహోర కోసం అలానే దద్దోజనంని ప్రిపేర్ చేయడానికి రెండిటి కోసం రైస్ని ఇక్కడే బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసెస్ వరకు బియ్యంని వేసుకున్న తర్వాత ఒక 3.5 గ్లాసెస్ వరకు మనం వాటర్ని వేసుకొని కుక్కర్కి మూతను పెట్టి దీన్ని 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మనం 2 గ్లాసెస్ బియ్యంకి 3.5 గ్లాసెస్ వరకు మాత్రమే వాటర్ని వేసుకోవాలి. అలా అయితేనే మనకి రైస్ అనేది పలుకుగా వస్తుంది. చూసారు కదా, మనకి రైస్ అనేది చక్కగా బాయిల్ అయిపోయింది. ఇందులో నుంచి కొంచెం రైస్ని పులిహోర కోసం ఒక బేషన్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇలా మనకి ఎంతైతే కావాలో అంత రైస్ని ఇలా బేషన్లోకి వేసుకున్న తర్వాత దీనికి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిగిలిన రైస్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇది వేడి మీద ఉండగానే దీన్ని కూడా సాఫ్ట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రైస్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. ఇలా మిరియాలను వేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఇలానే ఫ్రై చేసుకొని ఈ పప్పు గింజలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని ముందుగా బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి ఈ తాలింపు మొత్తాన్ని వేసి కలుపుకోవాలి. ఈ దద్దోజనంని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఫస్ట్ ఈ తాలింపు మొత్తం ఆ రైస్లో కలిసే వరకు కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి తియ్యటి పెరుగును వేసుకోవాలి. 1/4 కప్ వరకు పెరుగును కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన 2వ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. మనం ముందుగా పులిహోర కోసం రైస్ని బేషన్లోకి తీసుకున్నాం కదా, అందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఆ రైస్కి ఇదంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బేషన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పులిహోర కోసం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు, 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని ఈ జీడిపప్పును కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి. మనం ఈ పులిహోర తాలింపులోకి ఇంగువను వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రైస్లోకి పసుపుని ఉప్పుని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రైస్లోకి తాలింపు మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ తాలింపు మొత్తం అన్నంలో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న చిన్న నిమ్మకాయలు 1/2 తీసుకున్నానండి. ఆ నిమ్మరసాన్ని ఇందులోకి వేసుకోవాలి. పెద్ద కాయలు అయితే మీరు 1-2 వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ పులుపు మొత్తం ఆ అన్నంకి పట్టేలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మూతను పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా పక్కన ఉంచిన తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంలా పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహార అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మూడో ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు అలానే కిస్మిస్ని వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/4 గ్లాస్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మొత్తం ఆ నెయ్యిలో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆ నెయ్యిలో ఈ బొంబాయి రవ్వ మొత్తం బాగా వేగి ఒక మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ రవ్వ వేగేలోపు ఇంకొక స్టవ్ మీద గిన్నెను పెట్టి అందులోకి ఒక 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకొని ఆ బాయిల్ అవుతున్న వాటర్ని ఈ రవ్వలోకి వేసుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వ మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఇది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి పంచదారని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వని వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. తీపిని ఇంకొంచెం ఇష్టపడే వాళ్ళైతే 1.5 గ్లాస్ వరకు పంచదారని వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం ఆ రవ్వలో కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇదంతా ఇలా బాగా ఉడికి దగ్గర పడుతుంది కదా, ఈ స్టేజ్లో ఉండగానే మీరు మీ దగ్గర ఏదైనా ఫుడ్ కలర్ అవైలబుల్లో ఉంటే ఫుడ్ కలర్ని కానీ కుంకుమ పువ్వుని కానీ దేన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫుడ్ కలర్ మొత్తం ఆ స్వీట్లో కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఇది కొంచెం కలర్ అట్రాక్షన్ కోసం నేను కలుపుతున్నాను. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే దీన్ని స్కిప్ చేసేయండి. ఇలా ఈ స్వీట్ లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడిగిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే దేవుడికి నైవేద్యంలో పెట్టుకోవడానికి మనకి మూడో ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. వరలక్ష్మి వ్రతం రోజున చాలా సింపుల్గా మార్నింగ్స్ టైంలో హడావిడి లేకుండా ప్రసాదాలని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి, చాలా క్విక్గా అయిపోతాయి. ఈ పండగ రోజున పూర్ణాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోని పోస్ట్ చేశానండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం 4వ ప్రసాదంగా పాయసాన్ని చేసుకుందాం. ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యంని తీసుకొని ఆ బియ్యం మునిగే వరకు వాటర్ని వేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యంకి 1 to 4 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. మనం పాయసాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రైస్ని మెత్తగా ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత కుక్కర్కి మూతను పెట్టేసి దీన్ని కనీసం ఒక 5 to 6 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఈలోపు వేరొక స్టవ్ మీద పాలను పెట్టుకొని ఈ పాలను కూడా కాగపెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ అలానే ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నవి వేయాలని ఏం లేదండి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి కుక్కర్ అనేది విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం మూతను తీసి చూద్దాం. ఇప్పుడు ఒక గరిటెను తీసుకొని ఈ రైస్ మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ను ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1 గ్లాసు రైస్కి 1 గ్లాసు వరకు పంచదారని వేసుకోవాలి. ఇలా పంచదారని కూడా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఆ అన్నం మొత్తం ఆ పంచదార కరిగి ఆ పంచదారలో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పంచదారని యూజ్ చేస్తున్నానండి. ఈ పంచదార ప్లేస్లో మీరు బెల్లంనైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మనకి ఇది కొంచెం ఉడుకుతుండగానే ఇందులోకి కాగపెట్టుకున్న పాలను వేసుకోవాలి. ఇలా ఒక 1/4 కప్ వరకు పాలను వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఇదంతా కొంచెం చిక్కపడి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
ఇది ఇలా కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి పెట్టుకుంటే మనకి 4వ ప్రసాదంగా పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇంతవరకు ఈ పాయసం ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉండో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా 5వ ప్రసాదంగా గుగ్గిళ్ళను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. దానికోసం మనం ముందుగానే శనగల్ని నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న శనగలు మొత్తాన్ని ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా శనగల్ని వేసుకున్న తర్వాత ఈ శనగలు మునిగే వరకు వాటర్ని వేసుకొని కుక్కర్కి మూతను పెట్టేసి దీన్ని కనీసం 4 to 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 4 విజిల్స్ తర్వాత మూతను తీసి చూద్దాం. చూసారు కదా మనకి శనగలు అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఈ శనగల్లో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకుందాం. ఇలా వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ శనగల కోసం పోపుని పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకొని వీటిని కొంచెం చిటపట్లాడనివ్వాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇంగువని వేసుకోవాలి. ఇంగువ ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుముని వేసుకోవాలి. దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఈ కొబ్బరి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందు ఉడకపెట్టి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. ఇలా ఈ శనగలు మొత్తాన్ని వేసుకొని ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శనగలు మొత్తాన్ని 1 నిమిషం వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దేవుడికి నైవేద్యంగా మనకి 5వ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న ప్రసాదాలే కాకుండా పూర్ణాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలానే పరవణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ని పోస్ట్ చేశానండి. ఆ వీడియోస్ కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఈ రెసిపీస్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.